టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజలు కాంగ్రెస్ కు అంటగా నిలిస్తే మూడో విడత రుణమాఫీ చేసిన తర్వాత సభలో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ ను నేలమట్టం చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. ఈ ఖమ్మం జిల్లా 2014లో టీఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది, 2018లో ఒకటే సీట్ ఇచ్చింది, 2023లో ఒకటే సీట్ ఇచ్చినా ఆ మిత్రుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలి, ఖమ్మంను అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గుదప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలల్లో మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు, మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది. మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాటిస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళ ఖాతంలో బీఆర్ఎస్ ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. రుణమాఫీపై సవాల్ చేసిన హరీష్ రావు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేకుంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై, కాంగ్రెస్ 8 నెలల పాలనపై చర్చకు సిద్దమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి చర్చకు ఎవరొస్తారో తేల్చుకోవాలన్నారు. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి